not a unit relation. So where, you know, so they discussed about the situation analysis of education institutions in developing countries. So during WFI annual forum. So you did what at Geneva? I've done my master's in Australia. So after that, I was into software for a couple of years. So after that, I've been to UN. In February 14th, 15th, I installed a stall at the International Cooperation Forum, so which was attended by Switzerland President and Federal Councillor. Yes, ma'am. Basically, to depict, you know, what was the past and what is the present. Yes. Okay. So, and of course, present continues into the future. Yes. So we decided that we wanted uniformity then, that thing. So we handed it over to the education department. This was done. Basically, he wants to handle urban products, rural products, tribal products. Okay. It's not just our department. But MEPMA products, MEPMA is not. So how do you get? NaNuNeDu doesn't mean only education. Yes, ma'am. So we do NaNuNeDu in health also. Yes. So what we have done is in urban areas, urban health. This is another problem. They be installed. సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అని తెలుపు వచ్చిన తర్వాత అప్పుడు మనకి వాళ్ళ గైడింగ్ ఇస్తే డబ్ల్యూ పంపిస్తే క్లినిక్కి వాళ్ళే రెడీ చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఏజెన్సీ. నా పేరు ఉన్న శకిన్ కుమార్, స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్, యునైటెడ్ నేషన్స్ జెనీవా ఆఫీస్, స్విట్జర్లాండ్. సో ఈ మార్నింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శ్రీలక్ష్మి గారిని కలవడం జరిగింది. సో మేడంతో షీ ట్రేడ్స్ అనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ చేశాను. ఈ షీ ట్రేడ్స్ ప్రాజెక్ట్ దీని కింద పేద మహిళలకి గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపల్ అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రాంతాల్లో పేద మహిళలకి మొత్తం బిజినెస్ ట్రేడ్ స్టార్ట్ చేయడానికి, అంటే వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డబ్బులు, దాంతోపాటు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా మేమే అందజేసి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్లో మార్కెట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మార్కెటింగ్ చేయడానికి, అక్కడ అమ్మటానికి కూడా సో ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్ భాగంగా మొత్తం అసిస్టెన్స్ అందజేస్తుంది. అదేవిధంగా ఈ షీ ట్రేడ్స్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ మున్సిపల్ ఏరియాస్లో మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాము. సో త్వరలో ఒక వర్క్షాప్, సో ఒక 500 ఉమెన్ సెలెక్ట్ చేసి, సో వాళ్ళకి షీ ట్రేడ్స్ వల్ల ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్స్ ఏమేంటని ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ మీద బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఈ ప్రోగ్రామ్కున్న గైడ్ లైన్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు ఏం బెనిఫిట్ అవుతారు, సో ఓవరాల్గా పేదరిక నిర్మూలన చేయాలనేది మా లక్ష్యం. సో ఏపీ గవర్నమెంట్ చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ షీ ట్రేడ్స్ ప్రోగ్రామ్ని ఇంక్లూడ్ చేసి సో మంచి సక్సెస్ చేయాలని మా